నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనం పంచకర్మాలో ఉండే ఒక థెరపీ గురించి తెలుసుకుందామండి పంచకర్మ అంటే ఏంటిది మామల్గా ఆయుర్వేదంలో మీకు తెలియని విషయం అనేది ఉండదు పంచకర్మ అనేది చాలా ఫెమిలియర్ వర్డ్ పంచకర్మ పంచకర్మ అంటే ఐదు రకాల కర్మలు అవి ఏంటిది స్నేహ స్వేద వమన విరేచన వస్తి ఇవి ఐ పంచకర్మ అంటారు ఈ పంచకర్మ అనేది ఏంటంటే మన బాడీలోని డీటాక్స్ చేయడం కానీ మనకి ఇమ్యూనిటీ పెంచడానికి కానీ వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది ఒక్కొక్క ఒక్కొక్కటి ఒకటి ఏంటంటే మీరు స్నేహం అంటున్నాము స్వేదం అంటున్నాము వమనం అంటున్నాము విరేచనం అంటున్నాము వస్తీ అంటున్నాము కానీ ఈరోజు మనం వస్తీ గురించి తెలుసుకుందాం వస్తీలో చాలా రకాల వస్తీ ఉంటుందండి ఈరోజు మనం మాత్రా వస్తీ అనే దాని గురించి తెలుసుకుందాం మాత్రా వస్తీ మాత్రా వస్తీ అంటేనే మీకు థర్మ్లోనే మీకు అర్థమవుతుంది మాత్ర అంటే ఏంటిది క్వాంటిటీ ఆర్ మెజర్మెంట్ దీన్ని ఆ పేరే మీకు ఇండికేట్ చేస్తుంది చక్కగా మాత్రా వస్తి అంటే ఏంటి అనేది మాత్రా వస్తీలో మనం ఏం చేస్తామంటే క్వాంటిటీ బేస్డ్ ఒకటి తైలం కానీ ఘృతం కానీ అనేది యానోరెక్టల్ రీజియన్ నుంచి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది మామూలుగా ఈ వస్తీ ఎవరెవరిలో ఇస్తాం అనేది ఫస్ట్ తెలుసుకుందాం మనం వస్తీ అనేది మాత్ర వస్తీ అనేది దీనికి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ కానీ వీళ్ళకే ఇవ్వాలి అనే పర్టికులర్ థింగ్ అనేది లేదండి ప్రతి ఒక్కరు ఎవరైతే ఫిజికల్గా వర్క్ చేస్తుంటారో బాగా డెబిలిటేటెడ్ అంటే బలం లేకుండా ఉన్న వాళ్ళల్లో కాన్స్టిపేటెడ్ పేషెంట్స్లో వాత రోగాలలో మళ్ళీ కటిష్యూల అంటే ఏంటిది లో బ్యాక్ ఏక్ అలాంటి వాళ్ళల్లో ప్రతి ఒక్కరిలో ఏ కాదు యాంగ్జైటీ ఉన్నవాళ్ళు స్ట్రెస్ ఉన్నవాళ్ళు ఎటువంటి డైజెస్టివ్ ఇష్యూస్ వాళ్ళైనా కాన్స్టిపేటెడ్ ప్రాబ్లమ్ అయినా హర్షస్లో పైల్స్ ఫిజర్స్లో ఇస్తాం ఇలాంటప్పుడు ఏంటంటే ఆ మెడిసిన్ మనం ఏదైతే మనం యానోరెక్టల్ రీజన్ నుంచి మనం ఇన్సర్ట్ చేస్తుంటామో అదేం చేస్తుందంటే ఆ మాత్రావస్థ అనేది మనం ఇచ్చేది క్వాంటిటీ తక్కువే అయి ఉంటుంది ఈ మాత్రవస్థ అనే దాంట్లో మనం క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఇస్తుంటాము అది డే బై డే ఇంక్రీజ్ చేస్తూ వెళ్తాం ఈ ప్రాసెస్లో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే మెడిసిన్ మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఆనోరెక్టల్ రీజియన్ నుంచి ఇచ్చినప్పుడు ఆ మెడిసిన్స్ అట్టం టైం వరకు మనకు ఇంటర్స్టైన్స్లో ఉండడం అనేది జరుగుతుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మీకు ఎవరైతే కాన్స్టిబేషన్ పేషెంట్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు మనం మాత్ర వస్తే ఇచ్చాము ఆ పేషెంట్లో ఏమవుతుందంటే ఆ స్టూల్స్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అతనికి ఏంటంటే మోషన్ అనేది ఈజీగా రావడం కానీ అలానే ఏంటంటే మనకి రీజియన్ రీజన్లో అబ్జార్బ్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ ఇంటెస్టనల్ అబ్జార్బ్షన్ పెరిగి మనకి ఏంటంటే వాత అనేది మనకి మీరు అందరు వినే ఉంటారు ఆయుర్వేదంలో వాత పిత్త కఫాలు అక్క వాతం అనేది ఎలిమినేట్ అవడం స్టార్ట్ అవుతుందండి వాతం అనేది మనకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మన బాడీలోని నొప్పులే కాదు మనకి మూమెంట్ అనేది అనేది చాలా ఈజీగా ఉంటుంది పేషెంట్ అనే వాళ్ళు ఏంటంటే ఒకసారి మాత్ర వస్తి కానీ మనం ఇచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే వాళ్ళకి కండరాలు ఏదైతే బిగుతుగా ఉన్నావో అవన్నీ లూజ్ అవ్వడం కానీ ఫీల్ వాళ్ళ లైట్గా ఫీల్ అవడం స్టార్ట్ అవుతుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు చాలా మందిలో మనం వాళ్ళు చూస్తుంటారు ఇది చేసుకున్న తర్వాత అండి మేము ఇంటికి వెళ్ళి వచ్చా వెళ్ళకూడదా అనే ప్రశ్నలు కూడా చాలా మంది తలుతురు అలాంటిది ఏం లేదండి చిన్న ప్రాసెస్ ఏదైతే మనం మెడిసిన్ ఇస్తామో దాని తర్వాత మీరు ఏ ఏ పనులు చేసుకోగలుగుతారో అన్ని చక్కగా చేసుకోవచ్చు కానీ ఫస్ట్ వన్ టూ డేస్ ఏమవుతుందంటే మీకు కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండడము బ్లాటింగ్ లాగా అనిపించడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అలా ఉన్నది పెద్ద ఏం కాదు మీకు వన్ టూ డేస్లో అది నార్మల్గా మీరు సెట్ అయిపోతుంది ఇలాంటి అంటే మాత్ర వస్తే మనం ఎప్పుడు ఇస్తామంటే గా మీరు తిన్న తర్వాత మాత్రమే మేము మాత్ర ఇస్తామండి ఖాళీ కడుపును అయితే ఇవ్వకూడదు అలాంటప్పుడు ఏంటంటే మీరు ఏదో ఒకటి తిని వచ్చిన తర్వాత మాత్రా అనేది మనం ఇచ్చి ఇస్తే అదేంటంటే కొంతసేపటి వరకు మీకు ఇంటర్స్ లో ఉండడానికి ఆ టైం అనేది తీసుకుంటుంది ఇప్పుడు అదే ఖాళీ కడుపులో ఉంటే అబ్జార్బ్షన్ అనేది ఎక్కువ ఉంటుంది మీకు ఏంటంటే ఎలిమినేట్ అవుతూ ఉంటుంది ఏదైనా మనం ఇచ్చినా కూడా అది ఎలిమినేట్ అయిపోతుంటే అప్పుడు మీకు ఇచ్చిన మెడిసిన్ అనేది మీకు అక్కడ కరెక్ట్గా వర్క్ అవ్వదు కాబట్టి ఈ ప్రాసెస్లో మనము ఒక్కొక్కరికి ఏంటంటే సెవెన్ టు ఫోర్టీన్ డేస్ వరకు అకార్డింగ్ టు ది దోష కానీ వాళ్ళకు ఉన్న ని బట్టి మనం మాత్ర వస్తే అనేది అడ్మినిస్ట్రేట్ చేస్తూ ఉంటాము ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది సైకలాజికల్ గాను ఉపయోగపడుతుంది మనకి అలానే మన స్ట్రెస్ స్ట్రెస్ బేస్డ్ వాళ్ళకు కానీ కాన్స్టిపేటెడ్ వాళ్ళకు కానీ ఈ మాత్ర వస్తే అనేది ఇస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఇంకా యాక్టివ్ గాను ఇది ఇమ్యూనిటీ బూస్టర్ లాగాను పనిచేస్తుందండి ఇదేంటంటే టాక్జిన్స్ అనేవి మన బాడీలో ఏదైతే ఉందో అది ఎలిమినేట్ చేయడానికి చాలా వరకు దోహదపడుతుంది అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ మెడిసిన్ మనం ఇన్సర్ట్ చేస్తున్నామో ఆ అబ్జార్బ్షన్ కెపాసిటీ వల్ల మనకి ఆ దోషాలు అనేది ఈజీగా ఎలిమినేట్ అవుతూ ఉంటుంది డెక్టల్ కెనాల్ నుంచి అలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతిది మనం ఏదన్నా ఇప్పుడు ఏ దోషం ఉందన్నా అనుకోండి ఇప్పుడు వాత దోషం మెయిన్గా మన ప్రిడామినేట్ వాత దోషం ఉంటుంది మనకి పక్వాశయంలో అలాంటప్పుడు ఏంటంటే జీర్ణ రోగాలు ఉన్న వాళ్ళు ఉంటారు అజీర్తి ఉన్న వాళ్ళు ఉంటారు అల్పబలం అంటే ఏంటి డైజెషన్ ఫైట్ సరిగ్గా లేకపోవడం వాళ్ళల్లో కూడా ఇటువంటి వసతి ఇచ్చినప్పుడు ఏంటంటే ఆ డైజెస్టివ్ పవర్ అనేది మనం చాలా వరకు మెరుగుపరచగలుగుతాం ఇదేంటంటే చిన్న ప్రాసెస్ మీకు పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా కాదు ఏంటంటే మీ డైలీ రొటీన్కి ఎటువంటి ఇబ్బంది లేని ప్రాసెస్ ఈ మాత్రా వస్తి అండి ఇదేంటంటే మీరు ఈ మాత్ర వస్తి కానీ మామూలుగా హెల్దీ పీపుల్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది ఇది నాట్ ఓన్లీ ఇమ్యూనిటీ బూస్టర్ అలానే ఏంటంటే మనకి ఉన్నా రెక్టిఫై చేస్తుంది అలానే మన ఇమ్యూనిటీ పెంచుతుంది దీనివల్ల ఏంటంటే ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ కానీ అంటే ఇటువంటి పర్సన్స్ తీసుకోకూడదు అలాంటివి ఏమీ లేదండి దీనికి ఈ వస్తీకి మాత్రం అదే మిగతా వసతుల్లో చూసుకుంటే మనకేంటంటే కొంతమందిలో తీసుకోకూడదు అలాంటివన్నీ ఉంటాయి కానీ ఈ పర్టికులర్ మాత్రా వస్తి అనేది మాత్రం మీరు ఏదంటే ఈజీ అడ్మినిస్ట్రేషను ఈజీనే ఓ పేషెంట్కి ఏంటంటే అది పెద్ద ప్రాబ్లము కాదు మీరేంటి మీ డైలీ రోటీన్ మీరు ఎటువంటి కన్సల్ట్ చేయకుండా చక్కగా మీ పనులు మీరు చేసుకునేటట్టుగా ఉంటుందండి ఇది మీకు ఎలా అంటే ఇప్పుడు చే మేము మెడిసిన్ మనము ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ టూ డేస్ కొంచెం మీకు ఇబ్బంది పడ పడచ్చు కానీ ఏంటంటే ఇబ్బంది అంటే అలా కాదు మీరు కొత్త కాబట్టి తెలియని వాళ్ళకైతే అదే మనం ఏంటంటే దీంట్లో ఘృతాలు కానీ తైలాలు కానీ ఇన్సర్ట్ చేస్తామండి ఆ ఇన్సర్షన్ వల్ల ఏంటంటే మీకు ఆ డైజెస్టివ్ ఫైర్ అనేది పెంచి మీకు అసిములేట్ అయ్యి అలా లూబ్రికేట్ అయిపోయి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అది ఎలిమినేట్ కూడా అయిపోతుంది కొంతమందికి ఏంటి త్వరగా ఎలిమినేట్ అవుతుంది కొంతమంది కొన్ని అవర్స్ తీసుకుంటుంది ఇదే తేడా తప్ప మిగతా ప్రాబ్లం ఏమి లేదండి ఈ వస్తీల్లో కూడా ఏంటంటే మనం ఇప్పుడు తైల వస్తి తైలం కానీ గృతం కానీ తీసుకుంటున్నాం అంటున్నాము ఇలానే కాకుండా కషాయ వస్తి అనేది కూడా ఉంది ఆ కషాయ వస్తీలో ఏంటంటే మనము కషాయమే చాలా రకాల మూలికలతో వేసి కషాయం చేసి దాన్ని ఇన్సర్ట్ చేస్తాం అంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఎనిమా లాగా ఇప్పుడు వస్తి కూడా ఎనిమాట అయిపోయాయి కానీ అదేంటంటే క్వాంటిటీ తక్కువలో ఉండడం వల్ల మనం ఎనిమాని వస్తి అంటాము సేమ్ అదే కషాయ వస్తి అనేది ఆ కషాయం ఏంటంటే మీకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటుందండి అదేంటంటే వెంటనే మనం ఎప్పుడైతే మనం ఇన్సర్ట్ చేస్తామో ఆ దోషాలతో పాటు మనకి ఇక్కడ వెంటనే వచ్చేసింది అనమాట కొన్ని మినిట్స్ అరౌండ్ మీకు మినిట్స్ వరకే మీరు హోల్డ్ చేయగలుగుతారు ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అప్పుడు ఏంటంటే ఎలిమినేషన్ అనేది త్వరగా మీకు ఇక్కడే ఇక్కడే మోషన్ అయిపోవడం గానీ ఆ దోషాస్ అని ఎక్స్పెల్ అవ్వడం గానీ మనం చూస్తూ ఉంటాము అలా ఏంటంటే అదే అనమాట ఇది మాత్రావాస్తి అయితే మీరు టైం టేకింగ్ ప్రాసెస్ మీకు మోషన్ అనేది వెంటనే కూడా రాదు దాని తర్వాత వస్తుంది అదే కషాయ వసతిలో ఉంటే ఇమీడియట్ ప్రాసెస్గా ఉంటుంది మీరు ఇలాంటి వాటిని గురించి ఏదైనా ఇంకా మీరు ఎంక్వైరీ చేసుకోవాలన్నా మీకు తెలుసుకోవాలి సంపాదించాలనుకున్న ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి లేదా మా వాళ్ళ నుంచి కన్సల్ట్ అయితే మీకు సరైన వేలో మేము ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ మీ ప్రాబ్లమ్స్ని కానీ రెక్టిఫై చేస్తాం థ్యాంక్ యూ